పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లో 409, 448, 504, 506 కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తనపై మహిపాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారని, అసభ్య పదజాలంతో దూషించారని స్థానిక విలేకరులు సంతోష్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక విలేకరి సంతోష్ నాయక్ను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బెదిరించారని చెప్పబడుతున్న ఆడియో ఒకటి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భూకబ్జాలపై కథనాన్ని రాసినందుకు ఆ విలేకరిని కాళ్లు చేతులు నరుకుతా చంపేస్తా దిక్కున చోట చెప్పుకో అంటూ మహిపాల్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించినట్లుగా ఆడియోలో ఉంది. అన్నా అట్లా మాట్లాడారా? బలిచినో కొడక నువ్వు ఏమనుకుంటున్నావు, తమాషాలు చేస్తున్నావా? అది అదేందన్న అట్లా అంటారు? ఏ నేను వచ్చిన అంటే కాల్ చేసి నరకేస్తా కొడక, నువ్వు ప్రెస్ లో ఉండదు, కనబడుతున్నా. ఎందుకన్నా? ఏమైందన్నా? రికార్డ్ చేసుకోమని చెప్తున్నా. రికార్డ్ చేయి నువ్వు ఇది. అంటే ఎందుకు? అంటే ఎందుకు నువ్వు కొడక తమాషాలు చేస్తున్నావా? ఎందుకన్నా? ఏమైందన్నా? ఏమైనా అది ఏం కాలేదే, వచ్చి మాట్లాడి కదా. నువ్వు మొగడవా, నువ్వు ఆడిపట్టాడవా అన్న? అవన్నీ ఇట్లా మాట్లాడగానే అన్న. ఏ మాట్లాడగా కాదు, ఇంటికి వచ్చి నరకేస్తా కొడక. ఇప్పుడు ఇప్పుడు వచ్చి అంటే ఎందుకు వస్తా కొడక? ఏడు నువ్వు చెప్పు ఇప్పుడు. అది పద్ధతి కాదు కన్నా, అది అట్లా మీరు మాట్లాడదు కాదు. మళ్ళా మాట్లాడితే ఇప్పుడు వస్తాను, మంచితనంగా రాలేకు నేను వస్తా, ఏడు నువ్వు చెప్పు. అంటే ఎందుకు అంటే భయపెడుతున్నా అన్న? భయపెట్టడం కాదు, సూటిగా చెప్తున్నా. నిన్నేమో తాతగానో నీకేం భయపడతారు అవి? నీకు తాతగానోడు నువ్వు. ఏమైందా? నీకు ఏమైంది? కళ ఉందా నిశ్చయం ఉన్నాడు రాయనీకి అనుకున్నా? ఎట్లా అనుకుంటున్నా? ఏం రాసినా అన్న? నేను రాసిన తప్పు చూపి తప్పురా కదా మాట్లాడతా నేను. కాదు సమాచారం చేయకని చెప్తున్నా. అన్న నాకు రికార్డ్ చేసిన అవసరం నాకు లేదు. కానీ రికార్డ్ చేయబడి నువ్వు రికార్డ్ చేయి, రికార్డ్ చేసి పోలీసు పెట్టు, ఎస్పీ పెట్టు, డీజీ పెట్టు. కాదన్నా, మీరు అట్లా భయపెట్టడం తప్పు కదా అన్న. భయపెట్టడం కాదు చెప్తున్నా, నేను భయపెడతలేను, సూ చేస్తున్నా. నువ్వు రా చెప్ప, నేను వస్తా. ఇప్పుడు కాదన్న, ఇప్పుడు జాతీయ రహదారి మీద కబ్జాలు లేవు. రాదు, నువ్వు ఎవడెవరు? నా మీద నా పేరు పెట్టి రాయనికే అన్న. అంతా టీఆర్ఎస్ నాయకులే కన్నా వాళ్ళంతా పెట్టి రాయనికే. నువ్వు ఎవడెవరు అన్న? ఇప్పుడు అంతా టీఆర్ఎస్ నాయకులే కన్నా. ఇప్పుడు అఫ్జల్ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా ఇంకా బీపీ లేకపోతే తప్పు రాదు. నువ్వు రా నేను వస్తా అన్న. నువ్వు ఇట్లా బెదిరిస్తే మళ్ళా మాట్లాడక బెదిరిస్తా. నీవు ఫాల్ట్ గానే బెదిరిస్తా నేను. నా లెవెల్ అంటే గౌరవం అన్న, కానీ నువ్వు అట్లా మాట్లాడితే గౌరవం ఉన్నాడు కదా. రాసేది నువ్వు రాసేదే ఉంది అన్న. ఇప్పుడు నేను ప్రెస్ నీ సాక్షి దగ్గరికి, నీ ఎండి దగ్గరికి వస్తే సాంఖ్య దగ్గరికి మాట్లాడతా నేను. ఇప్పుడు నువ్వు చేసే తడికలతో చేసే బ్లాక్ మెయిల్ మొత్తం ఎవరు ఎవరు చేసిన అంటే కంప్లైంట్ నా మీద కాదన్నా. ఒక మీరు ఎమ్మెల్యేగా ఉండి అంటే అన్యాయాల అక్రమాలు బయట తీస్తే నువ్వు ఇట్లా భయపెడతావా? నువ్వు రాయద్దు, సమాజం తెలియదు, నువ్వు రాను. ఎందుకన్నా? ఇప్పుడు ఫోన్ లోనే తిడుతున్నావు, ఇక నీ దగ్గర వస్తే కదా. కాదన్నా, నువ్వు ఫోన్ లోనే ఇంత తిడుతున్నావు. చెప్పు నాకు అంతే. సరే నువ్వు ఎట్లా రావు? నేను చూస్తా. నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా అన్నా.